జూలియన్ తన స్టోరీ చెప్తూ ఉంటాడు అతను పదిహేనేళ్లలో ఉన్నాడని తన కజిన్ జూలియాతో ప్రేమలో ఉన్నానని అయితే జూలియా చెల్లెలు పౌనే జూలియన్ ప్రేమలో ఉందని చెప్తాడు అందరూ ఒక హోటల్లో ఉంటారు జూలియన్ సోదరి క్లైర్ డబ్బు కోసం హోటల్ ఓనర్ చార్లెస్ని వివాహం చేసుకోబోతోంది మరోవైపు జూలియా కూడా చార్లెస్ని ఇష్టపడుతుంది అందువల్ల ఆమె జూలియన్ని ఇగ్నోర్ చేస్తుంది ఎందుకంటే ఆమె జూలియన్ని చిన్న పిల్లాడిగా భావిస్తుంది తర్వాత మూవీలో మెయిన్ స్టోర్లోకి వెళితే జూలియా తన ఫస్ట్ హార్స్ రేస్ కోసం వెళ్తుంది జూలియా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆంటోనీ అనే పనివాడు వేరే పనమ్మాయిని బలవంతంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు జూలియాని చూసి భయపడి ఆమెని వదిలేస్తాడు నెక్స్ట్ సీన్లో జూలియన్ తన వెకేషన్ నుంచి తిరిగి వస్తాడు జూలియా చిన్న చెల్లి పౌనే అతనికి వెల్కమ్ చెప్తుంది పౌనే జూలియన్ని చూసి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆమె అతన్ని ప్రేమిస్తుంది పౌనే టిఫిన్ చేయడానికి జూలియన్ని కిచెన్లోకి తీసుకువెళ్తుంది ఆ కిచెన్ కొంచెం తేడాగా ఉంటుంది ఎందుకంటే ఆంటోనీకి ఎప్పుడు మనసులాగితే అప్పుడు మన అమ్మాయిని ఎవరినైనా టచ్ చేస్తాడు జూలియన్ని కూడా జస్టిన్ బ్రెస్ట్ చూడమని చెప్తాడు ఆమె వాళ్ల పని మనిషి జూలియన్ అదంతా చూసి చాలా ఎక్సైట్ అవుతాడు ఎందుకంటే అతను కూడా పెద్దవాడవుతున్నాడు కొంచెం సేపు తర్వాత జూలియన్ జూలియని కలుస్తాడు జూలియన్ ఆమెకి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆమె ఇగ్నోర్ చేస్తుంది ఆమె ధ్యాస్ అంతా చార్లెస్ మీదే ఉంటుంది జూలియన్ జూలియాతో నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అంటాడు జూలియా అతని మాటలు పట్టించుకోదు అందువల్ల జూలియన్ చాలా సాడ్గా ఫీల్ అవుతాడు తర్వాత లంచ్లో జూలియన్ జూలియాకి గిఫ్ట్ ఇస్తాడు ఆమె నార్మల్గా థ్యాంక్స్ చెప్తుంది జూలియన్ ఇంకా ఎక్కువ సాడ్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆ గిఫ్ట్ చూసి ఆమె ఎగ్జైటెడ్ కాలేదు మరోవైపు కిచెన్లో ఆంటోనీ ఇంకో పనమ్మైతే చేస్తూ ఉంటాడు ఈలోగా వాళ్ళ హెడ్ వస్తాడు అతని చూసి ఆంటోనీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు జూలియన్ జూలియాతో మాట్లాడటానికి సైక్లింగ్కి తీసుకుని వెళ్తాడు అక్కడ కూడా జూలియన్ అతని మాటలు అస్సలు వినదు నీతో సైక్లింగ్కి వచ్చినందుకు నా డ్రెస్ పాడైంది అంటుంది ఈలోగా అక్కడికి చార్లెస్ వస్తాడు జూలియన్ చార్లెస్తో వెళ్ళిపోతుంది తర్వాత జూలియన్ పౌనేని నేను జూలియాకి ఇచ్చిన గిఫ్ట్స్ను చూసావా అంటాడు పౌనే లేదు జూలియా దాన్ని గిఫ్ట్ స్టోర్లో పెట్టింది అంటుంది రాత్రి చార్లెస్ క్లైర్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు ప్రొఫెసర్ కూతురు జూలియన్తో డాన్స్ చేయమని జూలియాని అడుగు అంటుంది జూలియా జూలియన్తో డాన్స్ చేయడానికి నిరాకరిస్తుంది తర్వాత జూలియన్ని చార్లెస్ డాన్స్ చేయమని పిలుస్తాడు జూలియన్ చార్లెస్తో డాన్స్ చేస్తుంది నెక్స్ట్ సీన్లో జూలియన్ జూలియాతో మాట్లాడడానికి నేరుగా బాత్రూమ్కి వెళ్తాడు జూలియా ఏంటి విషయం అని అడుగుతుంది జూలియన్ నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు జూలియా జూలియన్ని బాత్రూమ్ నుంచి బయటికి పంపించేస్తుంది తర్వాత చార్లెస్ క్లైర్తో చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది తర్వాత మళ్ళీ జూలియాని బయటకు తీసుకువెళ్తాడు చార్లేస్ జూలియాకి దగ్గరగా వెళ్తాడు కానీ జూలియా దగ్గరికి రానివ్వదు రాత్రి జూలియా ఫాదర్ తిరిగి వస్తాడు కానీ ఆయన బిహేవియర్ కొంచెం తేడాగా ఉంటుంది ఎందుకంటే అతను అమ్మాయిల మీద కంటే అబ్బాయిల మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాడు జూలియన్కి భోజనం ఇవ్వడానికి ఒక పని మనిషి వస్తుంది ఆమె జూలియన్తో నేను మీతో పాటు ఈ బెడ్ మీద పడుకోవచ్చా అని అడుగుతుంది తర్వాత ఆమె జూలియన్ని సెడ్యూస్ చేస్తుంది ఇద్దరు చేస్తూ ఉండగా జూలియన్ మదర్ వస్తుంది ఆమె అదంతా జూలియన్ ఫాదర్ కి చెప్తుంది ఫాదర్ వచ్చి నువ్వు ఇంకోసారి చేస్తే ఇలా దొరకకుండా చూసుకో అంటాడు ఉదయాన్నే ఆ పని మనిషి ప్లేస్ లో ఇంకో కొత్త పని మనిషి వస్తుంది ఆమె పేరు మర్లిన్ చార్లిస్ ఆ కొత్త పని అమ్మాయితో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని తన రూమ్ కి పిలుస్తాడు ఈ మాటలు పౌనే వింటుంది వెళ్లి ఇదంతా జూలియన్ కి చెప్తుంది అప్పుడు జూలియన్ కి ఒక ఐడియా వస్తుంది చార్లీస్ రాసినట్టు జూలియాకి ఒక లెటర్ రాస్తాడు అందులో జూలియాని కూడా అదే రూమ్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు జూలియన్ కూడా వెళ్ళి ఆ రూంలో దాక్కుని ఉంటాడు కొంచెం సేపు తర్వాత అక్కడికి జూలియా వస్తుంది ఆమె కూడా ఒక మూలన నించుని ఉంటుంది అప్పుడు అక్కడికి చార్లెస్ మార్లిన్ ఇద్దరు వస్తారు ఇద్దరు జపా జప్ చేస్తూ ఉంటారు జూలియా అదంతా చూస్తుంది చార్లెస్తో నువ్వు చీటర్వి అని చాలా సాడ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాత్రి ప్రొఫెసర్ భార్య జూలియా శాడ్గా ఉండడం చూసి ఓదారుస్తూ నువ్వు హ్యాపీగా ఉండాలి రేపు నీ బర్త్డే అని చెప్తుంది ఉదయాన్నే పార్టీలో కూడా జూలియా శాడ్గా ఉంటుంది ఆమె మూడ్ సరిగ్గా లేదు ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడదు ఇంట్లో అందరూ జూలియా కోసం చిన్న షో పెర్ఫామ్ చేస్తారు అందులో జూలియా కోసం జూలియన్ కూడా పర్ఫామ్ చేస్తాడు అయితే ఆ రాత్రి జర్మనీ యుద్ధం ప్రకటించిందని తెలుసుకున్న తర్వాత పార్టీలో ఉన్న సభ్యులు ముందుగానే వెళ్ళిపోతారు చార్లెస్ మగ సేవకులు మరియు జూలియన్ తండ్రి యుద్ధానికి వెళ్ళడానికి ఇంటిని విడిచి వెళ్తారు జూలియన్ మాత్రమే చిన్నపిల్లాడు కావడం వల్ల ఇంటి దగ్గర ఉండిపోతాడు జూలియన్ ఇంట్లో ఆడవాళ్ళకి పనివాళ్ళకి అందరికీ పనిలో సహాయం చేస్తూ ఉంటాడు జూలియన్ గడ్డి మొప్పు కట్టడానికి వాళ్ళకి సహాయం చేస్తాడు అప్పుడు జూలియన్ జస్టిన్ వైపు అట్రాక్ట్ అవుతాడు అప్పుడు జూలియా అక్కడికి వచ్చి నాతో పాటు తిరగటానికి వస్తావా అంటుంది కానీ ఈసారి జూలియన్ నిరాకరిస్తాడు నెక్స్ట్ సీన్లో జస్టిన్ జూలియన్ని సెడ్యూస్ చేస్తుంది తర్వాత ఇద్దరు చేస్తారు సాయంత్రం జూలియా పౌనే క్లయర్తో గేమ్ ఆడుతూ ఉంటుంది ఇంకోవైపు జూలియన్ ఇంకో పన అమ్మాయితో జపాజప్ చేస్తూ ఉంటాడు జూలియాకి వాళ్ళ సౌండ్స్ వినిపిస్తాయి అందువల్ల ఆమె జలస్ ఫీల్ అవుతుంది ఆమె జూలియన్ రూమ్కి వెళ్ళి చెంప చెల్లు కొడుతుంది నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు అంటుంది నెక్స్ట్ సీన్లో పౌనీ కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు జూలియన్ జూలియా దగ్గరికి వెళ్తాడు జూలియా చాలా సాడ్గా ఉంటుంది జూలియన్ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇద్దరు కొట్టుకుంటూ నేల మీద పడతారు ఇద్దరు ఒకరికి ఒకరు చాలా అట్రాక్ట్ అవుతారు ఇద్దరు కిస్ చేసుకుని జపా చేస్తారు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది